హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అవర్ టాపిక్ ఈస్ ఓల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ ఈ వీడియోతో ఓల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ డెరివేషన్ని చూద్దాం ఫ్రెండ్స్ హియర్ ఏంటిది ఓల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ అంటే ఏంటి ఓల్డ్ డయావర్టర్ అంటే ఏంటి ఓల్టేజ్ని కరెంట్గా కన్వర్ట్ చేసేటటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ ఇది ఫ్రెండ్స్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లో దిస్ ఈజ్ ద

విన్ అనేటటువంటి కరెంట్ని పాస్ చేసాం అంటే ఐ వన్ ఇస్ ద కరెంట్ పాసింగ్ క్రూదా నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ అండ్ ఇన్వర్టింగ్ టర్మినల్కి ఏం చేసాం గ్రౌండ్ చేసాం అంటే ఏంటి ఎటువంటి కరెంటు ఈ ఇన్వర్టింగ్ టర్మినల్లో పాస్ అవ్వదు అంటే ఏంటి వి వన్ ఇస్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో అట్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ హియర్ ఈజ్ ద ఇన్వర్టింగ్ టర్మినల్ టర్మినల్ నేమ్ చేసాం టర్మినల్ ఈస్ గ్రౌండెడ్ గ్రౌండ్ చేసాం కాబట్టి వివన్ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో ఎందుకంటే ఎటువంటి కరెంట్ ఇక్కడ పాస్ అవ్వదు నెక్స్ట్ వీ అప్లై ద ఓల్టేజ్ టు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంతే కదా

resistance அன்னி சோட்ல R அன்னி உந்திக்குதாம் e here the resistance R is connected to the two terminals of the circuit Two terminals into the inverting and non inverting. And And the current I1 is passes through the resistance R and the current I2 is passes through the resistance R and the load current I is passes through the resistance RL. Load current and T and IL means load current is equal to. ఐ వన్ ప్లస్ ఐ టూ ఐ వన్ ప్లస్ ఐ టూ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ ఎలా వచ్చింది దీనికి జనరల్ బేస్డ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనము ఒక ట్రాక్టర్లోకి ఒక థర్టీ బ్యాగ్స్ శాండ్ని ఎక్కిద్దాం అనుకుంటున్నాం ట్రాక్టర్లోకి థర్టీ బ్యాగ్స్ శాండ్ని ఎక్కిద్దాం అనుకున్నాం వన్ పర్సన్ దగ్గర టెన్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంకొక పర్సన్ దగ్గర టెన్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంకో థర్డ్ పర్సన్ దగ్గర ఇంకో టెన్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ టోటల్ టెన్ బ్యాగ్స్ ఈ టెన్ ఈ టెన్ ఈ టెన్ ఈ త్రీ టెన్ బ్యాగ్స్ని మనం ఎందులోకి ఎక్కిస్తున్నాం ట్రాక్టర్లోకి అంటే ఏంటి టోటల్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు టెన్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత థర్టీ ఈ థర్టీని ఎక్కడికి ఎక్కించాం ట్రాక్టర్లోకి అంటే ఈ థర్టీ కలిపే కదా లోడ్ అయ్యింది దీనిని నేను లోడ్ అన్నాం అంటే ఏంటి ఈ ట్రాక్టర్లోకి ఎక్కించిందా అని లోడ్ అన్నాం అంటే ఏంటి ఈ ట్రాక్టర్లోకి మనం ఎలా ఎక్కించాము ఒక పర్సన్ దగ్గర ఒక టెన్ బ్యాగ్స్ ఇంకొక పర్సన్ దగ్గర ఇంకో టెన్ బ్యాగ్స్ ఇంకో పర్సన్ దగ్గర ఇంకో టెన్ బ్యాగ్స్ కలెక్ట్ చేసి ఎక్కించాం అదే ఇక్కడేంటి ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్ దగ్గర ఐ వన్ అనేది కలెక్ట్ చేశాం రెసిస్టెన్స్ ఆర్ దగ్గర ఐ టూ అనేది కలెక్ట్ చేశాం ఈ రెండింటిని కలెక్ట్ చేసి లోడ్ ఐఎల్కి పాస్ చేసాం అంటే ఏంటి ఐఎల్ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ ఓకే అర్థమైందా నెక్స్ట్ దీని ప్రకారం ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ లోడ్ కరెంట్ని మనం ఏం చేసాము గ్రౌండ్ చేసాం సో ఇన్ ద సర్క్యూట్ లోడ్ ఈజ్ గ్రౌండెడ్ సర్క్యూట్ లోడ్ ఈ గ్రౌండెడ్ గ్రౌండ్ చేశాం ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం దేనికి కరెంట్ని పాస్ చేసాం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ యాప్లిఫైర్ యొక్క అవుట్పుట్ ఎంత ఫ్రెండ్స్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ వీ నాట్ బై అంటే ఏంటి గెయిన్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్ వన్ అనేది వచ్చింది హియర్ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఏమైనా ఉందా లేదు ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ బుద్ధులు ఏం ప్లేస్ ఉంది ఆర్ అనేది ప్లేస్ అయింది సో ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఆర్ ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్ వన్ దగ్గర ఎంత ఉంది ఆర్ ఉంది సో ఆర్ ఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ సో వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అంటే ఎంత గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే నెక్స్ట్ ఇక్కడ మనము లోడ్ కరెంట్ దగ్గర ఐ వన్ ఐ టూ తీసుకున్నాం ఐ వన్కి వాల్యూ ఎంత ఐ టూ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్ హియర్ ఐ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఐ వన్కి ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చాము వి ఇన్ ఓల్టేజ్ ఇచ్చాము వి అండ్ వి టూ అంటే ఏంటి బై ఓమ్స్లా ఐఈ ఈక్వల్ టు వి బై ఆర్ ఏంటి వి అంటే ఓల్టేజ్ ఆర్ అంటే రెసిస్టెన్స్ ఇక్కడ ఓల్టేజ్ ఏం తీసుకున్నాము విఇన్ అండ్ టూ సో ఐ వన్ ఈజ్ ఈక్వల్ టు విన్ మైనస్ వి టూ బై రెసిస్టెన్స్ ఆర్ ఎందుకు వచ్చింది విఇన్కి వీ టూకి మధ్యలోనే కదా రెసిస్టెన్స్ ఆర్ తీసుకున్నాం సో ఐ వన్ అనే కరెంట్ పాస్ అయింది విఇన్ వి టూ మధ్యలో

వి నోట్ మైనస్ ఈ టూ బై ఆర్ సో ఇప్పుడు మనం లోడ్ కరెంట్ని క్యాల్కులేట్ చేద్దాం ఐఎల్ ఐఎల్ఈ ఈక్వల్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ అంటే ఎంత ఐఎల్ ఈక్వల్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ ఓకే ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ వన్ ఎంత వచ్చింది విన్ మైనస్ వి టూ బై ఆర్ ప్లస్ ఐ టూ ఎంత వచ్చింది వి నోట్ మైనస్ వి టూ బై ఆర్ ఓకే ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సియం ఎంత ఆర్ సో ఎల్సియం ఆర్ తీసుకుంటే ఏమవుతుంది విఇన్ మైనస్ వి టూ ప్లస్ వి నాట్ మైనస్ వి టూ అంటే ఇక్కడ టూ వి టూస్ ఉన్నాయి సో విఇన్ మైనస్ టూ టూ ప్లస్ వి నాట్ బై ఆర్ అంతే కదా ఓకేనా ఓకే ఆ ఆప్యాంప్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది జనరలైజ్డ్ ఆప్యాంప్ యొక్క అవుట్పుట్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టూ మైనస్ వి వన్ ఇది ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్ అంటే ఏంటి ఏ అంటే గెయిన్ టూ అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్ వి వన్ అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంతే కదా సో నాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇందాక గెయిన్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ గెయిన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతొచ్చింది టూ వచ్చింది అంటే ఏ ప్లేస్లో టూ సబ్మిట్ చేస్తాం వీ నాట్ వి వన్ ఏం చేసాము గ్రౌండ్ చేసాము కాబట్టి వీ వన్ ప్లేస్లో జీరో సబ్మిట్ చేస్తాం వీ టూ ప్లేస్లో వీ టూనే ఉంచుతాం ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత వచ్చింది టూ వచ్చింది సో వీ టూ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి సో వీ టూ వి వన్ ఏం చేసాం గ్రౌండ్ చేసాం కాబట్టి మైనస్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో సో వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది టూ వి నెక్స్ట్ ఈ టూ విని అంటే వి వినాట్ని ఇక్కడ సబ్మిట్ చేస్తే ఏమవుతుంది ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు వి ఇన్ మైనస్ టూ టూ ప్లస్ టూ టూ బై రెసిస్టెన్స్ ఆర్ దెన్ ఐఎల్ ఈస్ ఈక్వల్ టు ఈ మైనస్ టూ వీ టూ ఈ ప్లస్ టూ టూ క్యాన్సిల్ విఇన్ బై ఆర్ అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లోడ్ కరెంట్ వాల్యూ వచ్చేసింది కదా ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద లోడ్ కరెంట్ వాల్యూ ఇక్కడ ఏమైంది కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ద రెసిస్టెన్స్ ఎర్ ఐఎల్ ఈస్ ద కరెంట్ లోడ్ కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఇన్పుట్ వోల్టేజ్ విఇన్ బై రెసిస్టెన్స్ ఆర్ ఓకే ఇది వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ యొక్క డెరివేషన్ అండ్ ఎక్స్ప్లనేషన్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్